మీ ఫేస్ ఎక్కువ జిడ్డుగా ఉంటున్నా, మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. మీ ఫేస్ మీద ఆయిల్ని తగ్గిస్తుంది, పింపుల్స్ రాకుండా చేస్తుంది, ట్యాన్ని కూడా తగ్గిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక సూపర్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. పర్టికులర్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి తీసుకోవాలండి. ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ని తగ్గించుకోవడానికి గోధుమ పిండి చాలా బాగా పనిచేస్తుంది. మీ ఫేస్ మీద ఉన్న జిడ్డును తగ్గిస్తుంది, ట్యాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇందులో మనం అలోవెరా జెల్ తీసుకోవాలండి. మీరు ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర చెట్టు ఉన్నట్టయితే అదే తీసుకోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అలోవెరా జెల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో చెప్పాను, సో అందుకని ఇందులో యాడ్ చేయట్లేదు. మీరు ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, లేదా మార్కెట్దైనా తీసుకోండి. అలోవెరా జెల్ ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి, నిమ్మరసం. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయటం వల్ల మన స్కిన్ ఇంకొంచెం గ్లోయింగ్ వస్తుంది, ట్యాన్ ఇంకొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది. ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసేసుకుంటే మన ప్యాక్ రెడీ అయిపోతుంది. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. స్కిప్ చేసినా కానీ ఏమీ కాదు. ఇది అప్లై చేసుకోవటం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇది అప్లై చేసుకోవడానికన్నా ముందు ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకోండి. మనకి టాప్ లేయర్లో ఉన్న డర్ట్ అంతా క్లీన్ అయిపోతుంది, ఫేస్ ఇంకొంచెం త్వరగా హెల్దీగా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం తీసుకుని ఇది ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మనం మసాజింగ్ చేసుకోవాలి. దీనివల్ల స్కిన్లో మంచి గ్లో వస్తుంది, సాఫ్ట్గా ఉంటుందండి. అండ్ మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అయితే చాలా తొందరగా తగ్గిపోతుంది. మీకు ఎక్సెస్ ఆయిల్ ఉన్నా, ఫేస్ జిడ్డుగా ఉన్నా అస్సలు గ్లో ఉండదు కదా. ఆ ఫేస్ మీద ఉన్న ఆయిల్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీకు డార్క్ స్పాట్స్ ఉన్న అన్నిటిని తగ్గిస్తుంది. నాకు ఫోర్హెడ్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంటుంది, అందుకనే నేను ఫోర్హెడ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి మసాజ్ చేస్తున్నాను. కొంతమందికి ఏమవుతుందంటే మౌత్ చుట్టూ నల్లగా ఉంటుంది, ఆ ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీకు ఎక్కడైతే నలుపు ఉందో ఆ ప్లేస్లో ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుని మసాజ్ చేసుకోండి. ఇలా మీరు 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత మీరు ఏమీ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్తో కడగాల్సిన అవసరం లేదు. దాని మీదే ఇంకొంచెం ఒక థిక్ లేయర్ లాగా ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకుంటామో అలా ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకోవాలి. మీరు ఫేస్ వాష్ మాత్రం చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ప్యాక్ అప్లై చేసుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది మనం 15 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను రిమూవ్ చేసి చూపిస్తాను, చూడండి. స్కిన్ అయితే చాలా మంచి గ్లో వస్తుంది. మీకు పింపుల్స్ ఉన్నా, పింపుల్స్ వల్ల మచ్చలు పడినా, లేదా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా, అన్ఈవెన్ టోన్లో ఉన్నా, ట్యాన్ ఎక్కువ ఉన్న, అన్నిటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మంచి రిజల్ట్ ఇచ్చే రెమెడీ అండి ఇది. అండ్ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర దొరికేవే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇది వాటర్తో కడిగేస్తాను. మనం వాటర్తో కడిగితే సరిపోతుంది, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. స్కిన్ అయితే చాలా నీట్గా వచ్చే స్కిన్ గ్లోయింగ్ వచ్చేసింది, నీట్గా వచ్చింది కదా అని ఇలా వదిలేసి మీరు ఎండ్లో తిరిగారనుకోండి, మళ్ళీ నల్లగా అయిపోతుంది. మీ స్కిన్ బ్యారియర్ అంతా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అందుకని డైలీ మీరు ఖచ్చితంగా సన్స్క్రీన్ అప్లై చేసుకోండి. నేనైతే మాత్రం డాక్టర్ షెట్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్స్క్రీన్ రికమెండ్ చేస్తాను. ఈ సన్స్క్రీన్ నేను ఇయర్ యూజ్ చేసిన సన్స్క్రీన్స్లో నాకు బెస్ట్ సన్స్క్రీన్ అనిపించింది. ఇది ఫార్ములా వచ్చేసరికి లోషన్ ఫార్ములాలో ఉంటుంది, చూసారు కదా. మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా స్కిన్లోకి అబ్జర్బ్ అయిపోతుంది. నో వైట్ కాస్ట్ అండి, చాలా బాగుంటుంది, డూయీ ఫినిష్ వస్తుంది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా మంచి ప్రొటెక్షన్ వస్తుంది. మీరు ఇప్పుడు చాలాసార్లు వినే ఉంటారు కదా సన్స్క్రీన్ రిపీటెడ్గా యూజ్ చేయాలి అని. ఈ సన్స్క్రీన్ అలా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో SPF 50+ ఉంటుంది, PA++++ ఉంటుంది. మనకి PA ఎన్ని ప్లసెస్ ఉంటే అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ సన్స్క్రీన్ మనకి ఒక్కసారి అప్లై చేసుకుంటే 6 అవర్స్ వరకు ప్రొటెక్షన్ ఇస్తుందండి. అందుకని మీరు ప్రతి 2 గంటలకి సన్స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు.
అండ్ ఈ సన్స్క్రీన్ లాంగ్ స్టే ఉంటుంది, స్వెట్ ప్రూఫ్ కూడా, మనకి వాటర్ ప్రూఫ్ కూడా. మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు, హ్యాపీగా 6 అవర్స్ వరకు మీరు ఇంకా సన్స్క్రీన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సన్స్క్రీన్ లో యూవీఏ యూవీబీ రేస్ నుంచి హై ప్రొటెక్షన్ కూడా వస్తుందండి, సన్టాన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇందులో 1% సిరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది, 1% విటమిన్ సి ఉంటుంది, 1% హాలరోనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేసి ఉంచుతాను, కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మీలో ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను ఇది యూజ్ చేసినప్పుడు ఇంకా స్కిన్ కేర్ ఏం తీసుకోనండి, డైరెక్ట్ గా ఫేస్ వాష్ చేసుకున్నాక ఇది అప్లై చేసేసుకుంటాను. ఎందుకనంటే ఇది బాగా డ్యూయీ ఫినిష్ ఇస్తుంది, మంచిగా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది, అందుకనే ఒక్క ప్రొడక్ట్ సరిపోతుంది నాకు. అండ్ ఈ రెమెడీ మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీ కన్వీనియంట్ ను బట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. సన్స్క్రీన్ మాత్రం మార్నింగ్ ఎవ్రీడే యూజ్ చేసుకోండి. ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత మీకు అసలు ఎక్సెస్ ఆయిల్ కానీ ఫేస్ లో జిడ్డు కానీ అస్సలు ఉండదండి. మీ ఫేస్ ఫ్లాలెస్ గా రావడానికి గోధుమలు బాగా పనిచేస్తాయి. మనం ఈ గోధుమ పిండిని డైలీ కూడా మన స్కిన్ కి పెట్టుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అండ్ మనకి గోధుమ పిండిలో B3 కూడా ఉంటుంది, విటమిన్ B3 ఉండటం వల్ల స్కిన్ ఫ్లాలెస్ గా వచ్చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.